ఫ్రెండ్స్ మీరు ఇలాంటి లేటెస్ట్ వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలంటే నా వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి ఆ తర్వాతనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శి నియామకాలకు సంబంధించి ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు ఇచ్చారు అదేవిధంగా ఏ క్యాస్ట్కి ఎంత రిజర్వేషన్ కేటాయించడం జరిగింది జెంట్స్కి ఎన్ని పోస్టులు వచ్చాయి లేడీస్కి ఎన్ని పోస్టులు వచ్చాయో పూర్తి డీటెయిల్స్ అనేవి తెలియజేస్తూ ఒక పీడీఎఫ్ ని అఫిషియల్ వెబ్సైట్లో విడుదల చేయడం జరిగింది ఆ పీడిఎఫ్ ని మీ మొబైల్లో కూడా డౌన్లోడ్ చేసుకునేసి పూర్తి వివరాలు అనేది చూసుకోవచ్చు మీ జిల్లాకు సంబంధించి ఎన్ని పోస్టులు విడుదల చేశారు మీ ఎన్ని పోస్టులు ఇచ్చారు అదేవిధంగా ఎస్సీకి ఎంత రిజర్వేషన్ కేటాయించడం జరిగింది ఎస్టీకి ఎంత రిజర్వేషన్ బీసీ అభ్యర్థులకి ఎంత రిజర్వేషన్ కేటాయించడం జరిగిందో పూర్తి డీటెయిల్స్ అన్ని ఆ పీడీఎఫ్ లో చూసుకోవచ్చు అనమాట ముందుగా మీ మొబైల్లో పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అఫిషియల్ వెబ్సైట్ ను ఓపెన్ ఈ వీడియోకి కింద డిస్క్రిప్షన్లో కూడా అఫిషియల్ వెబ్సైట్కి సంబంధించినటువంటి లింక్ ఇస్తాను ఆ లింక్ మీద క్లిక్ చేసిన డైరెక్ట్గా ఈ పేజ్ ఓపెన్ అవుతుంది తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ రెండు రైట్ సైడ్ రెండు ఆప్షన్ ఉంది చూడండి లిస్ట్ ఆఫ్ వేకెన్సీస్ అండ్ రిజర్వేషన్స్ ఓపెన్ అండ్ లోకల్ కేటగిరీ అనేసి ఒక ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీ మొబైల్లో ఒక పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది అనమాట ఆ పీడిఎఫ్ చూడండి ఇప్పుడు నా మొబైల్లో డౌన్లోడ్ అయిపోయింది ఇదే పద్ధతిలోనే మీరు కూడా మీ మొబైల్లో ఆ పీడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ జూమ్ చేస్తే జూనియర్ పంచాయతీ సెక్రటరీస్ పోస్ట్ నోటిఫైడ్ అనేసి ఇచ్చారు కదా ఇక్కడ రిజర్వేషన్స్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ మరియు బీసీ అభ్యర్థులకి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ కేటాయించడం జరిగినట్లు ఇక్కడ చూపించారు తర్వాత ఇక్కడ జనరల్ సంబంధించి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ కేటాయించడం జరిగింది జనరల్లో వచ్చినందు జనరల్ ఓసీ అభ్యర్థులు మరియు స్పోర్ట్స్ స్పోర్ట్స్కి సంబంధించి ఎక్సర్వైజ్మెన్కి సంబంధించి అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండికాప్డ్ పర్సన్స్ అన్నిటికీ సంబంధించి జనరల్ కింద ఫిఫ్టీ పర్సెంట్ కేటాయించి చూపించారు అనమాట ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ కేటాయించినట్లు చూపించారు ఇందులో అది ఫస్ట్ చూడండి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ముప్పై మూడు వందల ముప్పై ఐదు పోస్టులు ఇచ్చినట్లు చూపించారు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మూడు వందల ముప్పై ఐదు భద్రాద్రి కొత్తగూడెం సంబంధించి మూడు వందల ఎనభై ఏడు పోస్టులు జగిత్యాలకు సంబంధించి రెండు వందల ఎనభై ఎనిమిది పోస్టులు మొత్తం అన్ని జిల్లాలకు సంబంధించి వివరాలన్నీ ముప్పై జిల్లాలకు సంబంధించినట్టు వంటి వివరాలన్నీ ఇక్కడ కేటాయి చూపించడం జరిగింది ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు ఇచ్చారో పూర్తి డీటెయిల్స్ అన్ని చూపించారు తర్వాత వచ్చేసి జిల్లాల వారీగా ఓ అంటే ఫస్ట్ ఫస్ట్లో ఓ అనేసి ఒక ఆప్షన్ ఉంది కదా ఓ అంటే ఓపెన్ కేటగిరీ కింద అంటే ఫైవ్ పర్సెంట్ ఓపెన్ కేటగిరీకి ఇచ్చింటారు కదా ఆ ఓపెన్ కేటగిరీ కింద ఎన్ని పోస్టులు ఇచ్చారు కింద ఎల్ అంటే కదా లోకల్ క్యాండిడేట్స్కి ఎన్ని పోస్ట్ ఇవ్వడం జరిగిందో క్లియర్ క్లియర్గా ఇక్కడ ఇచ్చారనమాట ఇక్కడ ఫస్ట్ చూస్తే కదా ఎస్సీకి సంబంధించి పదహైదు పర్సెంట్ ఇచ్చారనమాట పదహైదు శాతం ఎస్సీ అభ్యర్థులకు ఇచ్చారు ఎస్టీకి సంబంధించి ఆరు శాతం రిజర్వేషన్ కేటాయించారు బీసీఏ అభ్యర్థులకి ఏడు శాతం రిజర్వేషన్ ఇచ్చారు బీసీబీకి సంబంధించి పది శాతం రిజర్వేషన్ కేటాయించడం జరిగింది బీసీసీకి సంబంధించి ఒక శాతం బీసీ సంబంధించి ఏడు శాతం రిజర్వేషన్ కేటాయించారు బీసీఈకి సంబంధించి నాలుగు శాతం రిజర్వేషన్ కేటాయించారు ఫ్రెండ్స్ మిగతా ఇవన్నీ వీటినన్నింటినీ జనరల్ కేటగిరీలోకి లేక తీసుకుని వచ్చారు ఓసీ అభ్యర్థులకి స్పోర్ట్స్ స్పోర్ట్స్కి సంబంధించి ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకి ఫిజికలీ హ్యాండికాప్డ్ పర్సన్స్ అందరికి సంబంధించి టోటల్ ఫిఫ్టీ పర్సెంట్ కేటాయించినట్లు చూపించారనమాట ఇక్కడ చూస్తే కన ఇక్కడ చూడండి ఎస్సీకి సంబంధించి ఎస్సీలో పదహైదు పర్సెంట్ రిజర్వేషన్లో ఓపెన్ కేటగిరీలో జెంట్స్కి వచ్చి రెండు పోస్ట్ ఇచ్చారు అదే విధంగా ఉమెన్ అయితే ఒక పోస్ట్ ఇచ్చినట్లు చూపించారు లోకల్గా అయితే గన లోకల్ రిజర్వేషన్ కింద ఎస్సీలో ముప్పై ఒక్క పోస్టులు జెంట్స్కి ఇచ్చినట్లు చూపించారు అదేవిధంగా ఉమెన్ అభ్యర్థులకి పదహారు పోస్టులు ఇచ్చినట్లు ఇక్కడ చూపించారు మిగతాటువంటి డీటెయిల్స్ అని ఇక్కడ ఎస్టీ ఎస్టీకి కూడా చూసుకోవచ్చు అనమాట లోకల్గా వచ్చిన పద్నాలుగు పోస్టు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కేటాయించడం జరిగింది అదేవిధంగా ఉమెన్ అభ్యర్థులకి ఆరు పోస్టులు కేటాయించినట్లు చూపించారు బీసీఏలో అయితే కానీ ఆదిలాబాద్ జిల్లాలో జెంట్స్కి పదిహేడు పోస్టులు ఇచ్చినట్లు చూపించారు ఉమెన్ అభ్యర్థులకి ఆరు పోస్టులు ఇచ్చినట్లు చూపించారు ఆదిలాబాద్ జిల్లాలో మిగతా ఇదే పద్ధతిలోనే అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ని మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ పీడిఎఫ్ని మేము మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాల్సింది ఇది ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శి నియామకాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేటు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి